మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే 104 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం నస్కల్ గ్రామంలో ఆ గ్రామ రైతులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత వ్యవసాయానికి అనుకూలంగా గ్రామంలోని రైతులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇకపై ప్రభుత్వం సూచించిన విధంగా ఆయా పంటలు వేస్తామని మంత్రి హరీష్ రావు ముందు ప్రమాణం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. అంతకుముందు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రైతులకు నియంత్రిత వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలు మాట్లాడారు. మొక్కజొన్న సాగు తగ్గించి పత్తి, కంది, కూరగాయలు పండించుకోవాలని, వరి పంటలో డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా సన్నాహాలు పండించాలని, తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. కరోనా వ్యాధి వచ్చి ఉన్న ఈ కష్టకాలంలో ఉద్యోగులందరికీ వేతనాలు తగ్గించి ఇచ్చామని, కానీ రైతులకు మాత్రం ఏది తగ్గించలేదని, రైతు బంధు ద్వారా పంట పెట్టుబడులు ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ ద్వారా 24 గంటల కరెంటు ఇస్తున్నామని, రైతులకు 25,000 లోపు రుణమాఫీ చేశామని, పంటలను గిట్టుబాటు ధర కల్పించి చివరి గింజ వరకు కొనుగోలు చేశామని, ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని, రైతు అన్ని రకాలుగా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల పథకాలు రైతు కోసం కొనసాగిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులకు సరిపడా గోదాములు నిర్మించి పంటలు నిల్వ చేసుకునే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జెడ్పీటిసి పంజా విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధిరాములు, జిల్లా అడిషనల్ కలెక్టర్ నాగేష్, ఆర్టీఓ సాయిరాం, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, నిజాంపేట ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమర్సేనారెడ్డి, నస్కల్ సర్పంచ్ కర్రయ్య యాదయ్య, నిజాంపేట సర్పంచ్ అనూస లక్ష్మి, నర్సింహులు, పిఎస్ఏఎస్ చైర్మన్లు బాదచంద్రం, బాపురెడ్డి, అందే కొండలరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇంకేది తగ్గించుకున్నా సరే, ఓ రోడ్డు కమ్మేసినా సరే, ఓ బిల్డింగ్ తక్కువ కట్టినా సరే, మీ జీతాలు తక్కువైనా సరే, మా రైతుకు మాత్రం పైస కొయ్యొద్దు, టైం మీద ఇవ్వాలన్నాడు కేసీఆర్. అందుకే నేనే కదా ఆర్థిక మంత్రి, మాకు చెప్పిండు గట్టిగా, నువ్వు ఏం కమ్మెట్టుకుంటావు నాకు తెలియదు, రైతుకు మాత్రం 7,000 కోట్లు జూన్ నెలలోగా బరాబర్ ప్రతి రైతుకు పడాలని చెప్పిండు కేసీఆర్. పడతాయి అమ్మా, ఎవరన్నా రైతు పిడుగుబడి తెచ్చిపోతే, కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే, రైతు గుండెపోటెత్తి చచ్చిపోతే, అదృష్టం బాగలేకవరన్న రైతు చచ్చిపోతే, అవి మొత్తం కుటుంబం రోడ్డు మీద పడుతుండే, ఇల్లు ఆగమైపోతుండే, పిల్లలు కానీ భార్య కానీ. ఇలా రైతుకు ఒక భరోసా ఇచ్చి 5 లక్షల రూపాయల బీమా పెట్టిండు కేసీఆర్. అదృష్టం బాగలేక ఏ కారణం వల్ల ఏ రైతు చనిపోయినా వారం లోపల 5 లక్షల రూపాయలు మన బ్యాంకులో పడుతున్నాయి. దానికి ఉత్తరవర్తలేవు అవి. 1,150 కోట్లు ఒక సంవత్సరానికి మన కేసీఆర్ రైతు బీమా మీద ఖర్చు పెడుతున్నాడు. 1,150 కోట్లు రైతు బీమా, 14,000 కోట్లు రైతు బంధు. మీకు ఉచిత కరెంట్ ఇస్తుండే కదా, కరెంటు మాఫీ చేసి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు డిపార్ట్మెంట్కు 10,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. ఎంత ఖర్చు, మనం అనుకుంటున్నాం ఫ్రీగా వచ్చిందని, కరెంటు ఫ్రీగా వస్తుందా? వాడు బొగ్గు ఫోన్ కచ్చుకోవాలనే, ఉద్యోగస్తులకు జీతం ఇవ్వాలనే, ఎన్టీపీసీలో కరెంట్ బిల్ కట్టాలనే, అంటే మరి కరెంటు సంస్థ నడవాలంటే మన గవర్నమెంట్ ఆదాయం నుంచి కరెంటు వాళ్లకు 10,000 కోట్లు ఇస్తున్నాం. 6,000 కోట్లకు వచ్చింది. లేకపోతే 104 ఇల్లు ఇస్తున్నాం మనం నిజాంపేటలో. ఒక పెద్ద కార్యక్రమం ఇది, 104 మందికి మరి మనము వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి మన గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేసి, గౌరవ హరీష్ రావు గారి చేతుల మీద 5,000 కోట్ల వరకు మనకిది. అట్లాంటిది నిజాంపేట మండలాన్ని కొత్త మండలంగా చేసుకున్నాం. ఈరోజు మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా COVID-19 ఉంది, కరోనా ఉంది కాబట్టి మనం ఇనాగ్రేషన్స్ దేవుడి దయవల్ల అప్పటి వరకు ఇల్లు కట్టే సమయానికి కరోనా పోవాలి. గృహప్రవేశాలను చాలా ఘనంగా గొప్పగా చేసుకుందామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గణపురం మండలాన్ని కొత్త మండలంగా తీర్చిదిద్దుకోబోతా ఉన్నాము. మరి ఈ మండలానికి మరి మనకు హరీష్ రావు గారు మార్కెట్ కమ్ సబ్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినప్పుడు మరి గోడౌన్ కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ హరీష్ రావు గారు ఈ మండలానికి
మరి దాదాపు 19,000 ఎకరాలకు ఇక్కడ పంటను పండించే విధంగా కాలువలను కూడా మనకు రామన్పేట కెనాల్ నుండి కావచ్చు దుబ్బాక అన్ని గ్రామాలకు కూడా సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారి కళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఎవ్వరు కూడా మొగులకు మొగం పెట్టి చూడకుండా వర్షాలకు ఎదురు చూడకుండా కాలువల ద్వారా పంటలు పండించుకోవాలి మరి రైతు రాజు కావాలనే ఉద్దేశం కొద్దే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం ఎరువులు విత్తనాలు ఇస్తా ఉన్నాం పంటను కొంటా ఉన్నాం అదేవిధంగా మరి పంట పండించడానికి నీళ్లు కూడా అవసరం ఉంటాయి కాబట్టి మనకు వర్షాకాలము మరి వర్షాలు సరిగా కురవకపోయినా కాలువల ద్వారా పంటలు పండించుకోవాలని ఉద్దేశం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ మండలాన్ని సస్యశ్యామలం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ రోజు కూడా ఈ మండలానికి మరి గ్రామాలల్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మొన్ననే కాలువల నిర్మాణం కోసం కూడా గౌరవ హరీష్రావు గారి చేతుల మీదుగా కాలువల నిర్మాణం కోసం మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. డబ్బులు కూడా రైతులెవరే వేడుకోవడం జరిగింది. అన్న మా నార్లాపూర్ విలేజ్లో నుంచి కూడా 105 ఎకరాల స్థలాన్ని మా నిజాంపేట్ మండల్ జనాలు ఇవ్వడానికి సిద్ధమైనరు. అదేవిధంగా నిజాంపేట్ మండల్ కూడా మారుమూల ప్రాంతంలో ఉంది. మాకు అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్నామన్న దయచేసి మా ప్రజల కోసము ఏమైనా చేయండి అనగానే అడగంగానే వరం ఇచ్చినట్టుగా అక్క అదేవిధంగా హరీష్ అన్న టైం ఇచ్చి ఈరోజు నిజాంపేట ప్రజల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈరోజు నెరవేరబోతుంది. అదేవిధంగా ఒక చిన్న విన్నపం అన్న, కరోనాతో మనం కొట్టుమిట్టాడుతున్నాం, ఈ సమయం కూడా కాదు. కాకపోతే మా రోజు నిజాంపేట్ మండల్ ఏర్పడిన తర్వాత కూడా మా మండల్ గ్రామ ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే అటు ధర్మారం కానీ ఇటు రామాయణపేట కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న. ముఖ్యంగా స్నేక్ బైట్స్తోని వీటి సఫర్ అవుతున్న జనాలు చాలామంది ఉన్నారన్న. దయచేసి మొన్ననే మనకు జిల్లా పరిషత్లో మీటింగ్ సర్వసభ్య సమావేశాలు కూడా ఆ రోజు మాట్లాడిన మీరు హామీ ఇచ్చిరన్న మాకు.